నమస్తే అండి, ఐ యామ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. నేను ఈరోజు మీకు చెప్పే ముఖ్యమైనటువంటి పాయింట్స్, నేను చెప్పినటువంటి నక్షత్రాలు పుట్టితే అపరుకు వేరుడు అవుతారు, కానీ ఇన్ కేస్ నేను చెప్పిన తారీఖుల కనుక పుట్టి ఉంటే మాత్రం లైఫ్లో చాలా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చాల్సి వస్తుంది. అనుకోని విధంగా ఎవరెవరు ఏ నక్షత్రం పుట్టినటువంటి జీవితం ఉంటుంది అనేది నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. అంటే మీకు ఒక పక్కా క్లారిటీగా ఒక దాని ఏంటంటే ఎక్స్ప్లెనేటివ్గా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఒక మంచి స్థాయిని చూడాలనుకునేవాళ్ళే. ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్తా, ఆస్ట్రాలజీ చెప్తా, న్యూమరాలజీ చెప్తా అంటే నేను అందరికైనా టాప్లో ఉండాలని కోరుకుంటాను. ఒక లాయర్ ప్రొఫెషనల్ వ్యక్తి లాయర్ తను పేరు మోసిన వ్యక్తిగా రావాలని కోరుకుంటాడు. ఒక పొలిటీషియన్ నెంబర్ వన్ పొజిషన్ చేరుకోవాలని కోరుకుంటాడు. అంటే ఒక ఉద్యోగస్తుడు కూడా తను పై అధికారిగా అంటే ప్రమోషన్ లైఫ్ను కోరుకుంటాడు. సో ఇలా ఒక మనిషి ఒక బాధ్యత, ఈ యొక్క కోరికలో కూడా ఒక బాధ్యత ఉంటుంది. కానీ కొన్ని నక్షత్రాల పుట్టినతులకి బాధ్యతతో పాటు కష్టాలు కూడా మొదలవుతాయి. ఆ కష్టాలు డిపెండ్స్ అపాన్ దేర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్తాను. అంటే ఆ కష్టాలు అనేవి ముఖ్యంగా నక్షత్రాలతో మాత్రమే కాదు, ఆ నక్షత్రాలలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క ఉన్నటువంటి పుట్టిన తేదీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పుట్టిన తేదీ మనిషి జీవితానికి ఒక ఒక కొలమానం, ఒక ప్రామాణికం, ఒక క్యాలకులేటివ్, ఎందుకంటే ఒక ఒక లెక్క అనమాట అది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు సపోజ్ ఒక భరణి నక్షత్రంలో పుట్టాడు ఒక వ్యక్తి అనుకోండి, కానీ ఆ వ్యక్తి ఒక 3వ తారీఖు, 12వ తారీఖు, 30వ తారీఖు పుట్టాడు అనుకోండి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కనుక మూడుకు అధిపతి ఎవరండి? గురువు. భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? శుక్రుడు. మరి వీళ్ళిద్దరికి పడదు కదా, అంటే గురువు దేవతలకు అధిపతి, శుక్రుడు రాక్షసులకు అధిపతి. మరి ఇలాంటి కాంబినేషన్ పుట్టిన వ్యక్తికి లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ముందు నొయ్య వెనక గొయ్య అన్నట్టు ఉంటుంది. ఏదో ఒక రకమైనటువంటి స్ట్రగుల్స్ అనమాట, ఫైనాన్షియల్గా కానీ రిలేషన్షిప్లో కానీ. అంతేకాదు ఆ డేట్ ఆఫ్ బర్త్లో 3వ నెంబర్లో పుట్టినందువల్ల తనకి పేరులో కూడా రాంగ్ ఉంటుందండి. ఎందుకంటే 6కి సంబంధించి అధిపతి నక్షత్రంలో పుట్టాడు కదా, ఆ నక్షత్రం క్యారెక్టరైజేషన్స్ అంతా కూడా 3 యాక్సెప్టబుల్ కాదు. అలాంటప్పుడు బై బర్త్ నేమ్లో రాంగ్ వచ్చేస్తుంది, నో డౌట్. ఏ లీలాధర్, ఏ లీలాకృష్ణ, ఏ లలిత, ఏ లింగేశ్వర్, ఏ లోకేశ్వర్, ఏ లోకనాథం, ఏ ఇలా లాలీలేలో ఎవరున్నా కూడా 100కి 90 మంది 3వ తారీఖులో పుట్టుంటే మాత్రం నో డౌట్ మొత్తం మైనస్సే. ఏ పని వర్కౌట్ కాదు మీకు, ఆర్థికంగా కావచ్చు, చేసే పనుల్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, టోటల్లీ అన్డెవలప్మెంట్. ఎందుకంటే అంత మైనస్ ఉంటుందన్నమాట మీకు. ఎందుకంటే పుట్టిన తారీఖు చాలా గొప్పది, నక్షత్రం కూడా గొప్పదే, కానీ రెండింటికి సంబంధించినటువంటి ఆ పారామీటర్ మ్యాచబిలిటీ కాదు. ఒకే రెండు పార్టీలు కలిసి ఒక రాష్ట్రాన్ని పాలిస్తాయి, ఎక్కడైనా పాలించవు కదా, ఏదైనా ఒక పార్టీయే పాలిస్తుంది. ఒకవేళ అలయన్స్ అయితే పాలిస్తుందేమో, కానీ దానికి సీఎం మాత్రం ఒక పార్టీ వ్యక్తే ఉంటాడు. సో ఆ రకంగా నేను చెప్పేటువంటి నక్షత్రాల వాళ్ళు కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో పుట్టకుండా ఉంటేనే వాళ్ళు కోటీశ్వరుడు అవుతారు, లేకపోతే కష్టాల పాలవుతూ ఉంటారు, లేదా రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, చేసే పనుల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు అనుకునేది ఒకటి, జరిగేది ఇంకోలా ఉంటుంది, చాలా వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు సపోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు అంటారు, కానీ అశ్విని నక్షత్రం పుట్టిన వ్యక్తులు కనుక ఒక 8వ తారీఖు కానీ, ఒక 17వ తారీఖు కానీ, ఒక 26వ తారీఖు కానీ పుడితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్. లైఫ్ అంతా లేట్ అవుతుంది, బిజినెస్ లేట్ అవుతుంది, జాబ్ లేట్ అవుతుంది, చేసే పనులు లేట్ అవుతాయి, అన్ని విషయాల్లో కూడా. అంత ఎందుకంటే అశ్విని నక్షత్రానికి అధిదేవత ఎవడు? కేతువు. శనికేతువులు కలిస్తే శుభం జరగదండి, అశుభం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మృగశిర నక్షత్రం పుట్టి ఉంటారో, మృగశిర నక్షత్రంలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళకి సంబంధించినంత వరకు మృగశిర నక్షత్రం ఎవరిది? కుజుడిది. కానీ మీరు 2వ తారీఖు పుట్టారనుకోండి, అవుట్. ఇంకా
రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది పుట్టారంటే మాత్రం మీరు ప్రాబ్లమ్స్ ఏ, మీ పేరులో రాంగ్ నెంబర్ ఉండి తీరుతుంది, ఛాలెంజ్ చేస్తా, ఈ శాస్త్రం చెప్పడం మానేస్తా కావాలంటే, మీకు లేకపోతే ఆ రాంగ్ నెంబర్ లేకపోతే నోట్ చేసుకోండి ఎలా రాంగ్ నెంబర్ తెలుసుకోవాలో. ఏ అంటే ఒకటి, బి అంటే రెండు, సి అంటే మూడు, డి అంటే నాలుగు, ఈ అంటే ఐదు, ఎఫ్ అంటే ఎనిమిది, హెచ్ అంటే ఎఫ్, జి అంటే మూడు, హెచ్ అంటే ఐదు, ఐ అంటే ఒకటి, జే అంటే ఒకటి, కే అంటే రెండు, ఎల్ అంటే మూడు, ఎం అంటే నాలుగు, ఎన్ అంటే ఐదు, ఓ అంటే ఏడు, పి అంటే ఎనిమిది, క్యూ అంటే ఒకటి, ఆర్ అంటే రెండు, ఎస్ అంటే మూడు, టి అంటే నాలుగు, యుఎన్ఆర్, విఎన్ఆర్, డబ్ల్యూఎన్ఆర్, ఎక్స్ అంటే ఐదు, వై అంటే ఒకటి, జెడ్ అంటే సెవెన్ అండి. ఇలాంటి నెంబర్ ఉంటే ఖచ్చితంగా టోటల్ పేర్లు ఎలా యాడ్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇన్ కేస్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఒక చార్ట్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. దీని యాక్చువల్గా మీరు చూడొచ్చు, ఇలా ఒక నైన్ బాక్సెస్ వేసుకోండి. మీకు ఎదురుగా బాక్స్ పెట్టుకుంటే, తొమ్మిది గల్లు ఒక బాక్స్ పెట్టుకుంటే, ఫోర్, త్రీ, ఎయిట్, నైన్, ఫైవ్, వన్, టూ, సెవెన్, సిక్స్ ఇలా వేసుకోండి. ఇదే బాక్స్ ఇంకొకటి వేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ అందులో ఫిల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేస్తే ఈరో కానీ ఈరో కానీ ఈరో కానీ, లేదా అడ్డానికి కానీ, లేదా క్రాస్గా కానీ ఎంటీ ఏర్పడింది అనుకోండి, అక్కడ కూడా మీరు ప్రాబ్లమ్సే. ఒక్కొక్క ఎంటీకి ఒక్కొక్క నెగటివ్ క్యారెక్టరైజేషన్ ఉంటుందండి. ఆ వ్యక్తి అటువంటి లైఫ్ని లీడ్ చేస్తారు కూడా. దాని గురించి ఒక సపరేట్ ఒక ఇది మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరిగా. ఎలాంటి నెంబర్ ఉండాలి, ఎలాంటి నెంబర్ ఉండకూడదు ఆ చార్ట్లో. ఇన్ కేసు మీకు నాలుగో నెంబర్ లేదనుకోండి, డబ్బు అనే మాట మీకు పుట్టదు, ఆర్థికంగా ఎప్పుడు ప్రాబ్లంలే ఉంటారు. ఎనిమిది ఉందనుకోండి, కష్టపడుతూ ఉండే జీవితమే ఉంటుంది. ఏడో నెంబర్ ఉందనుకోండి, ముఖ్యంగా అమ్మాయిలే సంతానంగా ఉంటారు, అబ్బాయిల సంతానం పుట్టడం కష్టం. ఆరు లేదనుకోండి, మీరు ఎప్పుడు ఒక ఆర్థిక పరమైన లావాదేవీలు కావచ్చు, లేకపోతే ఒక దరిద్రాన్ని మెయింటైన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్లో ఆరు లేకపోతే. ఎందుకంటే ఇక్కడ మనకు జాతకంలోకి వెళ్ళక్కర్లేదండి, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఈజీగా చెప్పేయచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఎవరైతే పునర్వసు నక్షత్రం పుట్టి ఉంటారో, పునర్వసు నక్షత్రం పుట్టిన వాళ్ళు, పునర్వసు నక్షత్రానికి అధిపతి ఎవరు, రాహు. కానీ పుట్టిన తారీఖులో కనుక నాలుగు, పదమూడు, ఇరవై రెండు, ముప్పై ఏడు పుట్టింటే నో ప్రాబ్లం అండి. అలా కాకుండా ఏడు, పదహారు, ఇరవై ఐదు పుట్టిన, ఎనిమిది, పదిహేడు, ఇరవై ఆరు పుట్టిన, తప్పకుండా వాళ్ళ లైఫ్లో చాలా డ్రాబ్యాక్స్ ఏర్పడతాయి. వీళ్ళు సంపాదిస్తారు కానీ నిలబెట్టుకోరు, పోగొట్టుకుంటారు, పరులు పాలైపోతుంది, ఎవరికైనా డబ్బిస్తే తిరిగి రాదు, సొంతలు కట్టాలనుకుంటారు ఎప్పటికీ కట్టలేరు, లేదు ఉద్యోగం ఉన్నత సాధించాలనుకుంటారు కుదరదు, డిలే అయిపోతుంది. భార్యాభర్తలు ఇమీడియట్గా డివోర్సేషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, డివోర్స్ని కోరుకుంటారు, లేదా విడిపోతారు, లేదా ఎప్పుడు గొడవలతోనే కాపురం జరుగుతూ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే మకా నక్షత్రంలో పుట్టి ఉంటారో, మకా నక్షత్రానికి అధిపతి కూడా కేతువే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎయిట్, సెవెంటీన్, ట్వంటీ సిక్స్ పుడితే మాత్రం ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఎవరైతే అనురాధ నక్షత్రంలో పుట్టి ఉంటారో, వీళ్ళు ఒకటి కానీ, పది కానీ, పంతొమ్మిది కానీ, ఇరవై ఎనిమిది కానీ, లేదా రెండు కానీ, పదకొండు కానీ, ఇరవై కానీ, ఇరవై తొమ్మిది కానీ పుట్టి ఉంటే మాత్రం చాలా నెగిటివ్స్ ఉంటాయి. వాళ్ళ నేమ్లో రాంగ్ నెంబర్ అంటారు స్ప్లిట్ అయ్యింది, నో డౌట్. ఎందుకంటే మనకు ఈ యొక్క అనురాధ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. సో వీళ్ళు పుట్టుకతోనే ఒక కోటీశ్వరుడు అని చెప్పాలి, కానీ పేరులో రాంగ్ నెంబర్ వల్ల, ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచబిలిటీ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినందువల్ల చాలా ఆపోజిట్ రిజల్ట్స్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ పేరుని కొద్దిపాటి మార్పులు చేసుకుంటేనే వీళ్ళకి సక్సెస్ ఉంటుంది. పేరేంటి, ఇంత వయసు వచ్చాక పేరు మార్చుకోవడం ఎలా అని అనుకోవచ్చు. ఇది సంఖ్యాశాస్త్రం అంటారు, దీన్ని న్యూమరాలజీ అంటారు. రికార్డు పరంగా ఎక్కడ మార్చక్కర్లేదు, పాస్పోర్ట్లు లేకపోతే ఆధార్ కార్డులు ఎక్కడ కూడా మార్చక్కర్లేదు, జస్ట్ మీరు సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. లైఫ్లో విత్ ఇన్ డేస్లో మీరు మార్పులు చూడవచ్చు, బట్ రాయాలి. దీనికి ఒక కోర్స్ థెరపీ ఉంటుంది. మీ లక్కీ నెంబర్ ఏంటి, మీ లక్కీ హౌస్ నెంబర్ ఏంటి, మీ వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉండాలి, మీ పేరులో ఉన్న అర్థం ఏంటంటే ప్రొనాలజీ, మీ పేరు ఎన్నక్షర నక్షలు ఉండకూడదు అంటే గ్రాఫాలజీ, మీ పేరు కలిగిన వ్యక్తి ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టాడు, ఎటువంటి వాస్తులో ఉండాలంటే నెంబరో వాస్తు, ఇన్ని అంశాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరైతే కరెక్ట్గా తెలుసుకుంటారో వాళ్ళ లైఫ్లో అద్భుతాలు చూడవచ్చు. అదేవిధంగా ఎవరైతే ధనిష్ట నక్షత్రం పుట్టి ఉంటారో, వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో రెండు, పదకొండు, ఇరవై, ఇరవై తొమ్మిది కానీ, ఏడు, పదహారు, ఇరవై ఐదు కానీ పుట్టి ఉండకూడదు. పుట్టి ఉంటే వాళ్ళకి పుట్టడంత కష్టాలు ఉంటాయి. వాళ్ళకు కూడా రెమెడీ పేరు సరిచేసుకోవడం మాత్రమే అనే విషయం మర్చిపోవద్దండి.
అదే విధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఏదైతే పుట్టి ఉంటారో వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో 1 10 19 28 గాని 3 12 21 30 గాని అదే విధంగా 9 18 27 గాని పుట్టి ఉండకూడదు పుట్టి ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా నేను చెప్పిన ఈ యొక్క 8 కావచ్చు 10 నక్షత్రాలు కావచ్చు వాట్ ఎవర్ ఈ వెళ్ళు ఈ తేదీలో పుట్టి ఉండకూడదు అంతే పుట్టలేదు అంటే వీరు కోటీశ్వరులే నో డౌట్ సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ పుట్టారు అంటే ప్రాబ్లమ్స్ లో ఉంటారని అర్థం ఎందుకంటే ఆ నక్షత్రానికి అంత పవర్ ఉంది కానీ ఆ పవర్ డిపెండ్స్ అపాన్ ది డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైనా కూడా ఏ మనిషి అయినా కూడా తన యొక్క పుట్టుక మీద ఆధారపడి తన యొక్క జీవితం తన జన్మ జాతకం మీద ఆధారపడి తన యొక్క జీవితం సో రెండింటిని మనం తెలుసుకోవాలి దానికి సంఖ్యా జ్యోతిష్యం రెండు కూడా ఉండాలని మీకు తెలియజేస్తుంటా సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ కేస్ మీ లైఫ్లో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే స్క్రోల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా హెల్ప్ చేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.